కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైకిల్పై సవారీ చేయడం లాంఛనమే, కాంగ్రెస్తో దశాబ్దాల బంధాన్ని తెంచుకునే దిశగా ఆయన మరో అడుగు ముందుకేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కోట్ల కుటుంబం సమావేశమైంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డితో పాటు ఆయన భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్రరెడ్డిలు ప్రత్యేకంగా సమావేశమై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఈ సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తుపై కోట్ల చర్చించినట్లు సమాచారం. తనకు కర్నూలు లోక్సభ, తన భార్యకు డోన్, కుమారుడికి ఆలూరు అసెంబ్లీ స్థానాలను అడిగినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎంపీగా ఉన్న బుట్ట రేణుకను రాజ్యసభకు పంపితే లోక్సభను కోట్లకు కేటాయించడానికి అభ్యంతరం ఉండదన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్టు సమాచారం. జిల్లాలో టీడీపీ సీనియర్ నేత ఉప ముఖ్యమంత్రి కేఈతో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటించడం మంచిదని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత బయటకొచ్చిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఏ అంశాలపై చర్చించారో వివరించారు. కర్నూలు జిల్లాలో 3 ప్రాజెక్టులపై చంద్రబాబుతో చర్చించాను అని అన్నారు. వేదవతి, గుండ్రేవుల హాస్పిటల్ నుంచి కర్నూలు వరకు పైప్ లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని సూచించారని, ఆ 3 ప్రాజెక్టులు పూర్తయితే టీడీపీలో చేరుతానని కోట్ల ప్రకటించారు. కర్నూలులో 3 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వేదావతి, రెండోది ఎల్ఎస్సి హాస్పిటల్ నుండి కర్నూలు బార్డర్ ఆనవాల వరకు క్లోజ్ పైప్ లైన్ ఇల్లు, తర్వాత గుండ్రేవుల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకు వచ్చాను. ఆర్టీఎస్ ఇది సీఎం గారు కలిసాడు, 1 వీక్ తర్వాత దానికి గురించి మాట్లాడుతున్నాడు. దెన్ ఇప్పుడు కన్విన్స్ ఐ జాయిన్ పార్టీ. పార్టీ పక్కన పెట్టి ఫస్ట్ 3 ప్రాజెక్టులు అయితే 3 ప్రాజెక్టులు 3 ప్రాజెక్టు కంప్లీట్ అయితే డెఫినెట్లీ అది చేయాలి. 3 ప్రాజెక్టులు అదే ప్రాజెక్ట్ రెండింగ్ ఉన్నాయి. దాని మీద సీఎం గారు 1 వీక్ టైం అడిగాడు, కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ ఎలక్షన్ లో ఎవరు అడుగుంటే పొత్తు పెట్టుకున్నారు మమ్మల్ని తర్వాత పడకుండా. అప్పుడు కాంగ్రెస్ క్యాటర్లో కొంచెం భయం ఏర్పడింది, పొత్తుంటే మాకు సీట్లు లాభించి భయం ఏర్పడింది. తర్వాత పొత్తు లేదన్నారు కాబట్టి ప్రజలు మొత్తం కొంచెం భయం ఏర్పడారు. కాంగ్రెస్ వీక్ అయిపోయింది, దానివల్ల ఎక్కువ స్పందించారు. తోని చెప్పాను మాట్లాడే మీటింగ్ లో కూడా, మీరు తప్పు చేస్తారు చాలా చాలా ప్రాబ్లం చెప్పాను, వాళ్ళు స్పందిస్తే బాగుంటుంది. నేను రిక్వెస్ట్ చేసే నాకు తన పెళ్లి ఉన్నాయి, అది రిక్వెస్ట్ వచ్చాను. నేను కర్నూలు పోటీ చేస్తాను. ఇప్పుడు నేను ఎలక్షన్ గురించి మాట్లాడలేదని ఈ ప్రాజెక్ట్ మాట్లాడుకొచ్చాను, అంతా మాట్లాడుతాను. ఎలక్షన్ గా టైం ఉంది, వచ్చి మాట్లాడదాం. ఎక్కడ పోటీ చేయాలి వేరే మాట్లాడదు. డెఫినెట్లీ షీల్ కాంటెస్ ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎంపీ పోటీ చేస్తాను. పెద్ద గేమ్ లేదు, పెద్ద గేమ్ లేదు. నాతో వచ్చాక ఫ్యామిలీ వైఫ్ అండ్ కొడుకు.